మూవీ రివ్యూస్కు స్వాగతం. నేను రాజా, మీ రివ్యూ రాజా. మనం ఇప్పటి వరకు చాలా ఖరీదైన విడాకుల గురించి విన్నాం. లవర్స్ విడిపోవడం కూడా ఖరీదైన వ్యవహారమేనా అంటే అవుననే నిరూపించారు రణబీర్ కపూర్, కత్రినా కైఫ్. గత కొంతకాలంగా ఈ వీరిద్దరూ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి బ్రేకప్ ఎఫెక్ట్ కేవలం వారి పర్సనల్ లైఫ్ మీదే కాకుండా ఆర్థికపరమైన అంశాల మీద కూడా పడిందట. ఇద్దరూ ప్రేమలో కొంతకాలం మునిగి తేలిన తర్వాత ఒకే ఇంట్లో సహజీవనం మొదలుపెట్టారు. నెలకు 15 లక్షల రూపాయలు అద్దె కడుతూ ముంబైలో ఒక ఖరీదైన ఫ్లాట్లో ఉన్నారట. ఇద్దరి మధ్య బ్రేకప్ అయిన తర్వాత రణబీర్ కపూర్ తన కొత్త ఇల్లు అయిన విల్సన్ అపార్ట్మెంట్కు వెళ్ళిపోయాడట. కత్రినాతో కలిసిన్న ఇంటి కోసం రణబీర్ కపూర్ 21 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశాడట. అయితే ఆ డబ్బు వెనక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు, ఎందుకంటే కత్రినా ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటుందట. మరి అలాంటి వీరిద్దరి మధ్య విడిపోయేంత పెద్ద గొడవ ఏం జరిగింది అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే రణబీర్ లాంటి వ్యక్తిత్వం ఉన్నవాడితో జీవితాంతం కలిసి ఉండటం కష్టమని కత్రినా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా మరికొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కత్రినా మాట్లాడుతూ రణబీర్ ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు, తన నిర్ణయాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉంటాడు, ఓ రిలేషన్షిప్కు కమిట్ అయ్యే వ్యక్తిత్వం అతనికి లేదు అని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఇంతటితో ఈ బులెటిన్ సమాప్తం. మరిన్ని వీడియోస్ కోసం మూవీ రివ్యూస్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.